హాయ్ మనోజ్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ దాట్. సో కంగ్రాచులేషన్ మనోజ్ ఫర్ యువర్ సెలెక్షన్ ఎట్ వెల్స్ ఫార్గో. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్ మనోజ్. సో మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, మీ డ్రీమ్ కంపెనీ. సో నైస్. సో మీ పేషెన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీ వెయిటింగ్ అంతా ఫైనల్లీ క్లోజ్డా? సార్ క్లోజ్ సార్. పేరెంట్స్ అందరు హ్యాపీయా? అందరు హ్యాపీ సార్. ఓకే ఓకే మనోజ్. ఎక్కడి నుంచి మనోజ్ మీరు, లోకల్ ఎక్కడ మీరు? సార్ మాది జగిత్యాల సార్, మాది జగిత్యాల డిస్టిక్. నేను స్టడీస్ వచ్చేసి ఇక్కడ అరోరా పీజీ కాలేజ్లో ఎంబీఏ చేశాను. ఓ రామంతపూర్? రామంతపూర్ సార్. ఓకే ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎంబీఏ ఐ సీన్ సమ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఓకే ఓకే. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ టుక్ ద కోర్స్ ఇన్ ఎస్వి. ఓకే. అండ్ ఐ గాట్ టు నో ఎస్వి అండ్ ఐ కేమ్ హియర్ ఫర్ డెమో. గ్రేట్ గ్రేట్. సో లైక్ ఇనిషియల్లీ హౌ కుడ్ యూ ఫీల్? బికాజ్ మనకి అనిపిస్తుంటుంది కదా, చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మార్కెట్లో, చాలా థింగ్స్ ఉన్నాయి, వీళ్ళని ఎందుకు నమ్మాలి అనే ఒక అది ఉంటుంది కదా. సార్ అది నేను ఫస్ట్ ఇక్కడ డెమో వచ్చినాక, డెమో వచ్చి ఒక 2 డేస్ క్లాసెస్ విన్నాను. క్లాసెస్ విన్న తర్వాత నాకు అప్పుడే అర్థమైపోయింది ఇక్కడ కొంచెం ప్రొఫెషనలిజం అంతా చూసి బాగుంటుంది ఎస్వి అయితే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. నమ్మకం వచ్చింది అయితే అప్పుడే, డెమోస్ అప్పుడే? డెమోస్ అప్పుడే. గ్రేట్ గ్రేట్. సో ఆఫ్టర్ లైక్ ఇనీషియల్గా మీరు ఒక అంత 2 మంత్స్ కంప్లీట్ అయిందా? 2 మంత్స్ సార్. ఓకే ఓకే. సో ఈ 2 మంత్స్లో నీకు నేర్చుకున్నావా ఏదైనా నిజంగా, నీకు రియాలిటీలో ఎంతవరకు అనిపించింది కంపారిటివ్లీ అదర్? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీఏ మీరు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏమనిపించింది? సార్ అప్పటికి ఇప్పటికి నా లోపల నాకే చాలా చేంజ్ వచ్చింది సార్. ముందు కొంచెం ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా భయపడుతుండు అలా ఇలా ఇచ్చేవాడిని సార్. కానీ ఎస్వీలో వచ్చి ఒక మన సాఫ్ట్ స్కిల్స్, అకౌంటింగ్ ఇవన్నీ ట్రైనింగ్ తీసుకొని మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ అటెండ్ అయిన తర్వాత నాలుగు నాకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. మార్క్ ఇంటర్వ్యూస్ హెల్ప్ అయినాయి నీకు? ఓకే ఓకే. సో బేసిక్గా ఇప్పుడు మీ బ్యాచ్ ఎంత? 88 బ్యాచ్. 88. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు మీ ఫ్రెండ్స్ అయినా ఇంకా? సార్ మా బ్యాచ్లో నుండి వెల్స్ ఫార్గో కొంచెం ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్లేస్డ్ ఇన్ వెల్స్ ఫార్గో అండ్ కోటివిటీ కాగ్నిజెంట్. మూడు కంపెనీస్ లో ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. ఓకే ఓకే. ఇంకా రిమైనింగ్ అంతా పైప్ లైన్ లో ఉన్నారు, ఇంటర్వ్యూస్ ప్రాసెస్ అవుతున్నాయి. ఓకే ఓకే. సో మీ జెన్యున్ అంటే ఎస్వి గురించి మీ ఫీడ్బ్యాక్ నిజంగా మీ కెరీర్ ని చేంజ్ చేసింది అంటారా? నా కెరియర్ ని రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అయింది. నైస్ నైస్. గుడ్ గుడ్. సో సిద్దిపేట అన్నారు కదా మీది? జగిత్యాల. ఎక్కడ జగిత్యాల మీ విలేజ్? జగిత్యాలలో మాది మేడిపల్లి. మేడిపల్లి. ఓకే ఓకే. మీ ఫాదర్? మా ఫాదర్ వచ్చేసి, మా ఫాదర్ సౌదీ అరేబియాలో అక్కడ వర్క్ చేశారు. ఓకే ఓకే. మదర్ హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. ఓకే ఓకే. గుడ్. సో నౌ ఐ హోప్ మీ పేరెంట్స్ హ్యాపీ అనుకుంటా. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. నైస్ నైస్. మంచిగా వర్క్ చేసుకో. కెరియర్లో ఎప్పుడైనా మనం గ్రో కావాలంటే మనం కష్టపడాలి, గుర్తుంచుకో. మంచి కష్టపడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఎప్పుడే సపోర్ట్ కావాలన్నా ఎస్వి ఈజ్ దేర్ ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే సార్.